రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పోలీసులు మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రంగంలోకి దిగారు హెచ్ఎన్యూ టీమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఇక పోటా పోటీగా వీరంతా నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ గట్టి నిఘా పెట్టిన అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రైట్ ఇక హైదరాబాద్ లో పోలీసులు మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో హెచ్ఎన్యూ టీమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పోటా పోటీగా నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ గట్టి నిఘా పెట్టి అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సువర్ణ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తం కావడం జరిగింది. అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు హైదరాబాద్ న్యూ హెచ్న్యూ టీమ్తో పాటు అలాగే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, దీంతోపాటుగా ఎక్సైజ్ అధికారులు కూడా ఇక్కడికక్కడ నిఘా పెట్టి డ్రగ్స్, తర్వాత డ్రగ్స్లో అంటే కొకైన్తో పాటు ఇవే కాకుండా ఈ గంజాయి వ్యవహారానికి సంబంధించి కూడా వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఈ ముగ్గురులో కూడా ఈ హెచ్న్యూ, ఆ తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, వీటితో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అలాగే ఎక్సైజ్ పోలీసులు కూడా మొత్తం నిరంతరం అటు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టి ఒక ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి వ్యాపారస్తులను ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే అధికారులు చేసిన దాడిలో ఒక పక్కన హెచ్న్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వారు ఆసిఫ్ నగర్ ప్రాంతంలో నిఘా వేసి దాదాపు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 155 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఏదైతే అబ్దుల్లాపూర్ మేట హైదరాబాద్ ప్రాంతంలో కారులో వస్తున్న వ్యక్తిని అడ్డుకొని అతని వద్ద నుంచి దాదాపు 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అటు జీడిమెట్ల, బాచుపల్లి ప్రాంతాల్లో కూడా అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేసి ఓ వ్యక్తి ఎవరైతే వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అతను ఈ కారులో సీఎన్జీలో అమర్చిన ఈ గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ శివారు ప్రాంతంలో అధికారులు ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటు వాహనాల తనిఖీలు చేయడమే కాకుండా వివిధ ప్రాంతాలు అంటే గోవా, ముంబై, ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి అటు రవాణా ద్వారా అంటే కారులో కానీ లేదంటే బస్సులో కానీ రైళ్లలో కానీ ఈ విమానాల ద్వారా వచ్చే హైదరాబాద్కి ఏదైతే వస్తున్నారో వారందరిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారు ఎంబడి నుంచి ఏమైనా డ్రగ్స్ తీసుకువస్తున్నారా, అదే ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలు, ఈ ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్కి నుంచి ఇతర ప్రాంతాలకి గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. ఇది ఆంధ్ర చెక్ బార్డర్లో ఏదైతే చెక్ పోస్టులు ఉంటాయో అక్కడ పోలీసు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ఈ గంజాయి అనేది హైదరాబాద్ నుంచి రవాణా అవుతుంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వల్లనే ఈ గంజాయి అనేది కట్టడి చేస్తున్నాము. ఇప్పటికే ఆంధ్ర పోలీసులతో తాము మాట్లాడడం కూడా జరిగిందని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ గంజాయి అన్నింటినీ కూడా ఉక్కుపాదం మోపేందుకు కూడా అధికారులు సిద్ధమైనారు. ఇటు హెచ్న్యూ, ఆ తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు కూడా ప్రధానంగా ఈ మాదక ద్రవ్యాల మీద నిఘా పెట్టడం జరిగింది. ఇటీవల ఏదైతే కమాండ్ కంట్రోల్ కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, మాదక ద్రవ్యాల వ్యవహారానికి సంబంధించి సినీ ఇండస్ట్రీకి కొన్ని సూచనలు చేయడమే కాకుండా వ్యాపారస్తులకు, అక్రమ వ్యాపారస్తులకు కూడా పోలీసులకు ఒక వారి పైన ఉక్కుపాదం మోపాలని అనేకమైన అధికారాలు ఇవ్వడమే కాకుండా ఏదైతే డ్రగ్స్ బారిన పడిన విద్యార్థులు కానీ, ఆ తర్వాత ఇతర వ్యక్తులు కానీ, ఆ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ అయినా సరే వారందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైతే ఈ వీటన్నిటిపైన కూడా అంటే ఆయా డిపార్ట్మెంట్లకు ఆర్థిక తర్వాత మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడంతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడద్దు అనే ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానిపైన అధికారులు పోటాపోటీ పడి మరీ నిఘా పెట్టి మరి అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలపైన ఎక్కువగా అంటే నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేస్తారో వారికి ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్లు అందించాననేసరికి మొత్తం ఈ యావత్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ 4 వింగులు కూడా పోటీ పడి మరీ పనిచేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది కూడా వ్యాపారస్తులు ఎవరైతే హైదరాబాద్లో తీసుకువేసి వీకెండ్ సమయంలో ఈ డ్రగ్స్, ఆ తర్వాత గంజాయి సరఫరా చేయాలన్నారో ఇప్పటికే చాలామంది
పారిపోయినారంటూ ఏదైతే నిఘా వర్గాలు అధికారులకు ఏదైతే సమాచారం ఇవ్వడం చెప్పినప్పటికీ కూడా ఈ శివారు ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వీరందరిపైన కూడా పోలీసులు నిఘా పెట్టి వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే పోలీసు ఏదైతే సికింద్రాబాద్ తనతో పాటు నాంపల్లి ఇతర ప్రాంతాల్లో ఉన్న రైల్వే పోలీసులు సైతం కూడా రంగంలోకి దిగి ఈ రైళ్లలో రవాణా అవుతున్న గంజాయి పైన కూడా వారు కూడా దృష్టి పెట్టి అరెస్టు చేయడం జరుగుతుంది. సువర్ణ కృష్ణ, అయితే శివారు ప్రాంతాలతో పాటు ఇంటర్నల్ గా అంటే సిటీలో మనకి వీకెండ్స్ లో పబ్ కల్చర్ ఎక్కువగా నడుస్తుంటుంది హైదరాబాద్ లో, అలాంటి పబ్లు అలాంటి పార్టీలు జరిగే చోట ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సువర్ణ, ఇటీవల కాలంలో చూసుకుంటే కేవలం ఒక వీకెండ్ కల్చర్ అనే కాదు, వీకెండ్ కల్చర్లో ఈ గంజాయికి సంబంధించిన తర్వాత చాక్లెట్లు కానీ, ఆ తర్వాత గంజాయి సేవించడం, ఆ తర్వాత ఈ హాష్ ఆయిల్ వినియోగించడం, ఇవన్నీ కాకుండా ప్రతి పాన్ డబ్బా అంటే ఏదైతే పాన్ షాపులలో కూడా గంజాయి సిగరెట్లు దొరికేలాగా ఉండేది. సో ప్రస్తుతం రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ మాదక ద్రవ్యాల మీద ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడం, దీంతో ప్రమోషన్స్ అందజేస్తాననేసరికి పోలీసుల కింద స్థాయి ఉద్యోగుల్లో కూడా ఉత్సాహం అనేది నిండింది. తాము అంటే ఏదైతే పక్కన మీ వేరే డిపార్ట్మెంట్ కంటే తమ డిపార్ట్మెంట్ ముందుగా ఈ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిని పట్టుకోవాలన్న ఉత్సాహంతో వారు ఏదైతే దానిపైన దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే అంటే హెచ్ న్యూస్, ల్యాండ్ ఆర్డర్ పోలీస్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు, ఆ తర్వాత ఎక్సైజ్ పోలీసుల మధ్యలో కూడా పోటీ పెరిగి వీరందరిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైతే గతంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాల వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇక జైలుకి వెళ్ళిన తర్వాత వారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, అంతేకాకుండా శివారు ప్రాంతంలో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారస్తుల కదలికలు వీటన్నిటితో పాటు ఈ షాప్స్లలో ఏవైతే విక్రయాలు చేస్తున్నారో వాటన్నిటి చోట్ల కూడా పోలీసులు మఫ్టీలో నిఘా పెడుతున్నారు. అంతేకాకుండా ఈ స్టడీ వీసా మీద హైదరాబాద్కు వచ్చి వీసా పూర్తయిన తర్వాత కూడా చాలామంది నైజీరియన్లు కానీ యుగండా దేశస్తులు కానీ డ్రగ్స్ వ్యాపారస్తులుగా మారి వాటన్నింటినీ డ్రగ్స్ అనేది వీకెండ్ కల్చర్ అంటే పబ్లలో, వాటిలలో, రిసార్ట్లలో ఏదైతే సప్లై చేస్తున్నారో వారందరినీ కూడా కట్టడి చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో కూడా ఈ వీకెండ్లలో ఏదైతే ఈ రేవ్ అంటే పార్టీస్ ఏవైతే కొనసాగుతాయి దాంట్లో డీజే పెట్టే డీజే ఏర్పాటు చేసే నిర్వాహకులు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా తెలుసుకుని ఇద్దరిని మాదాపూర్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కేవలం హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ, సైబరాబాద్ అనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా పోలీసులంతా అలర్ట్ అయినారు. ఈ నాలుగు విభాగాలకు సంబంధించిన పోలీసులు కూడా మాదక ద్రవ్యాలపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరుగుతుంది. సువర్ణ కృష్ణ, అయితే ఇప్పుడు అంటే ఈ తనిఖీలో భాగంగా చాలా మందిని అరెస్ట్ చేసినట్లు మనం చూస్తున్నాము, అయితే అరెస్టుల పరం అయితే కొనసాగుతుంది కానీ తర్వాత చర్యలు అంటే వారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? సువర్ణ, ఇప్పుడు ఏదైతే పట్టుబడుతున్న ఈ మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న పట్టుబడుతున్న వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. ఒక్కసారి ఆ యాక్ట్ కింద కనుక కేసులు నమోదు చేసి జైలుకు వెళ్తే రిమాండ్ అయిన వ్యక్తికి కూడా బెయిల్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా రిమాండ్ అయిన 90 రోజుల్లో కూడా పోలీసులు వెంటనే ఛార్జ్షీట్ వేయడం, గతంలో ఇతనికి ఇదే తరహాలు ఏమైనా కేసులు ఉన్నాయా లేదంటే అతను గతంలో అరెస్ట్ అయినాడా, వీటన్నిటి పాత కేసులు అన్నింటినీ కూడా తిరగదోడి వాడందరిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఛార్జ్షీట్ దాఖలు చేసిన మరుక్షణమే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్న కోర్టులు కూడా దానిపైన వెంటనే శిక్షలు కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఈ డ్రగ్స్ ఏదైతే మాదక ద్రవ్యాల వ్యవహారానికి రవాణా చేస్తూ పట్టుబడ్డారో వారంతా కూడా తమ జీవితాంతం జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడేలా పోలీసులు కట్టుదిట్టం కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించి అంటే ఇటు గోవా కానీ, మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఈ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువగా గంజాయి రవాణా అవుతుంది. ముంబై, ఢిల్లీ, తర్వాత గోవా నుంచి ఈ డ్రగ్స్ అనేది ఇక్కడికి హైదరాబాద్కి సరఫరా అవుతుంది. సో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ సరఫరా అయ్యే అటు డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటన్నింటినీ కూడా అక్కడ ఉన్న పోలీసులతోటి ఇక్కడ పోలీస్ అధికారులు మాట్లాడడం, సంప్రదింపులు జరపడం, అంతేకాకుండా ఒకవేళ పట్టుబడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వారి సహకారంతో ఈ డ్రగ్స్, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు వీళ్ళందరూ కింగ్ పిల్లని కూడా పోలీసులు వెతికే వేటలు కూడా పడ్డారు. సువర్ణ కృష్ణ, అయితే డ్రగ్స్ రవాణా అంటే మాదక ద్రవ్యాలు రవాణా చేసే వారిని అదుపు చేసే క్రమంలో అయితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు, అయితే వినియోగదారులు అంటే డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, అసలు వినియోగించకుండా తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది?
సువర్ణ, ఏదైతే గతంలో ఏదైతే ఈ డ్రగ్స్ బారిన పడిన యువతి యువకులు అయితేనేమి, ఆ తర్వాత ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్లు కానీ వీరందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్కు పంపించి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, వారు దాని నుంచి బయటకు వచ్చేలాగా ఓ ప్రత్యేకమైన వైద్యులతోటి వారికి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అదంతా కూడా జరగదు. ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ అమ్మేవారే కాదు, తీసుకునేవారు కూడా నేరస్తులు కాబట్టి వారిని కూడా అరెస్టు చేయడం, వారిని కూడా జైలు పాలు చేయడం, వారికి సంబంధించిన ఎవరైతే అరెస్ట్ అవుతారో వారి ఆధార్ కార్డు అప్డేట్ చేయడం, అంటే భవిష్యత్తులో వారు విదేశీ ఉద్యోగాలు కానీ విదేశీ ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారంతా కూడా అనర్హులుగా ప్రకటన అవుతుంది. ఎప్పుడైతే ఆధార్ కార్డు జైలు పాలైన తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ అవుతుందో ఇక వాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఆ తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు కానీ, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి దొరకడం అనేది కలగా మారుతుందని చెప్పేసి పోలీసులు అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు ఎవరైతే సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగస్తులు డ్రగ్స్ వాడుతూ దొరికారో ఆయా కంపెనీలకు కూడా పోలీసులు ఒక లేఖ రాయడంతో వారిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా వారికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్ అనేది మాదక ద్రవ్యాల వ్యవహారానికి సంబంధించి బానిసలు కాకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చార్జ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారులు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలండి, లేదంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదని చెప్పి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవేళ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కనుక తరచుగా ఉంటే ఎన్కౌంటర్ చేయడానికైనా సిద్ధమంటూ కూడా పరోక్షంగా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఒక పక్కన ఈ నిఘా కూడా ఎక్కువడంతో ఇటు తెలంగాణలో డ్రగ్స్కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ ఆ తర్వాత డ్రగ్స్ అమ్మకాలు చేయాలన్నా భయపడేలా పరిస్థితులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.